హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు మునక్కాయ జీడిపప్పు కర్రీ చూయించబోతున్నాను ఈ కర్రీ మనకు ప్లెయిన్ రైస్ జీరా రైస్ రోటీ చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒకటి తుంచిన ఎండుమిర్చి వేసుకొని ఒక నిమిషం వేగనివ్వాలి ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులో ముందుగా కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు మునక్కాయలు తీసుకొని ఈ సైజులో కట్ చేసి పైన ఉండే చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల కర్రీలో మునక్కాయ ముక్క చప్పగా లేకుండా ఉంటుంది అంతా ఒకసారి కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో సన్నగా తరిగిన మూడు మీడియం సైజ్ టొమాటోలు వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని టొమాటో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటుంది అంతా ఒకసారి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ గసగసాలు వేసి తగినన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా ఏడు నిమిషాల తర్వాత చూస్తే మనకి మునక్కాయ ఇంకా టమాటో మెత్తగా మగ్గిపోయి ఉంటుంది చూస్తున్నారు కదా అంతా ఒకసారి కలుపుకొని ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి అలానే రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ జీడిపప్పుని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసి కర్రీలో వేసుకోవాలి మీ కన్సిస్టెన్సీకి తగినట్టు మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ వేసి అంతా ఒకసారి కలుపుకొని కర్రీలో వేసుకోవాలి ఈ స్టేజ్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక మూత తీసి ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి సనగ కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మీ దగ్గర కసూరి మెతి ఉంటే అది కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మునక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ ఈ కర్రీ మనకు ప్లెయిన్ రైస్ కానీ జీరా రైస్ చపాతి రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్